ఇక్కడికి రావడం చాలా భాగ్యం కోరుకుంటున్నా. ఎందుకంటే నేను గురువుగారు పాలేకర్ గారి వెంట 2011 నుంచి ఉన్నాను. 2011 ఆయన వర్క్షాప్ తిరుపతిలో జరిగింది, మహతి ఆటారంలో. నేను ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టా. అందరిలాగే నేను కూడా రసాయన వ్యవసాయం చేయడం మొదలుపెట్టా. రాను రాను అర్థం చేసుకున్నాను, భూమిని వాతావరణాన్ని ప్రజలు ఆర్గానిక్ పాడు చేసే వ్యవసాయం నాకు అవసరం లేదు, ప్రకృతి వ్యవసాయం చేయాలా, దీనికి ఎట్లా మూల స్తంభం ఏంది. అలా టైంలో 2011 చెప్పేవాళ్ళు ఎవరు లేరు అప్పుడు ఆ టైంలో. కానీ ఒక వర్క్షాప్ ఒక టీ స్టాప్కి వెళ్తే పాలేకర్ గారు రేపు తిరుపతికి వస్తున్నారు, ఆయన వర్క్షాప్ ఉంది, ఒక ఆవుతో 30 వ్యవసాయం చేయొచ్చు అనేది చదివాను. చాలా ఇంప్రెస్ అయ్యా. వెళ్ళి 7 డేస్ వర్క్షాప్లో ఉండి నేర్చుకొని నాకున్న 25 ఎకరాల పొలంలో దేశీ వరి, మామిడి, వేరుశెనగ ఇట్లాంటివి పండించి సమాజానికి మంచి ఆహారాన్ని ఇస్తున్నా. దాని ఇదంతా నాకు పాలేకర్ గారు నేర్పించిన విద్య. ఒక అందరూ అంటారు రైతు భారతదేశానికి వెన్నెముక అని. నా దృష్టిలో నిజమైన రైతు అంటే సమాజాన్ని, భూమాతని, వాతావరణాన్ని, ప్రజల ఆరోగ్యం కాపాడేవాడే నిజమైన రైతు అని అనుకుంటాను. ఇది ఈ జర్నీలో నేను చాలా ఊర్లు అంటే ఆల్మోస్ట్ ప్రతి స్టేటు యూనివర్సిటీస్కి అంతా కూడా వెళ్ళి టాక్స్ ఇస్తున్నాను. అది అంతా పాలేకర్ దయ వల్ల నేను ఇంత దూరం వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నరేంద్ర మోడీ గారు ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు, పాలేకర్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది చాలా అవసరం వచ్చింది. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు అందరూ పరిగిస్తా మంచి ఆహారం కొనుక్కోవడం పరిగెత్తారు, బట్టలు కొనుక్కోవడానికో, ఫోన్లు కొనుక్కోవడానికో పరిగెత్తలా. ఎందుకంటే ఫుడ్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన డైలీ లైఫ్ స్టైల్లో. ఆ ఫుడ్ నేచురల్గా గురయ్యి ఒక మంచి న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటే అది మనము రోగాలు బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. దీనికి అందరికీ మూల కారణము ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలే. గోమాత మనకు 3 తల్లులు ఉన్నారు అనుకుంటాం మేము. ఊరు వచ్చి మనకు జన్మనిచ్చిన తల్లి, ఇంకో తల్లి భూమాత, ఇంకో తల్లి గోమాత. అంత ప్రాముఖ్యత ఉంది గోమాతకి ప్రకృతి వ్యవసాయంలో. ఈ ఒక ఆవు, దేశీ ఆవు పేడలో కోట్లానికోట్ల సూక్ష్మరాశి ఉందండి. నిజమైన ఎర్తవాంసు, ఎర్రలు ఇవన్నీ కూడా ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాము. నేను 2012 వ్యవసాయం చేసిన వరి నాటినప్పుడు పక్కన అందరూ ఎగతాళి చేసేవాళ్ళు నన్ను, అది ఎట్లా సాధ్యమవుతుంది ఇది పేడలో అనేసి. వర్షం వచ్చి అందరి మడులు మునిగిపోయాయి, నాది వచ్చి అలాగే నిల్చుకొని ఉంటే అది అందరికి ఆశ్చర్యం అనిపించింది. దాని తర్వాత దాన్ని పండించిన బియ్యంని 10 మందికి పంపిస్తుంటే తినేసి ఒక మంచి బ్లెస్సింగ్స్. అది దానింత తృప్తి ఆ రైతుకి ఏం చేసినా రాదు. అందుకని అందరూ దీని భాగస్వాములయ్యి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి దేశాన్ని, భూమాతని ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ప్రయత్నించాలని కోరుకుంటున్నా. అలాగే రైతుని గుర్తించండి. ఒకవేళ ఫ్యామిలీ డాక్టర్ ఎంత ఇంపార్టెంటో దానికంటే ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఫార్మర్. అలాగే ప్రతి ఊరు ఫార్మర్తో మిమేకం అవ్వండి, ప్రకృతి రైతుతో ఏదో రూపంలో. నెలకు జస్ట్ 5 నిమిషాలు తను చాట్ చేయండి. మీకు ఏం కావాలో అందరి ముందు పెట్టే రైతు ఇప్పుడు ముందున్నారు మన దేశంలో. ఎంతోమంది టెక్నాలజీ మారింది ఇప్పుడు, మీకు ఈజీగా తెలిసిపోతుంది. వాట్సాప్లో, యూట్యూబ్లో, గూగుల్లో చూస్తూ ఉంటే కూడా రైతులు ఎట్లాంటి ఏంటని. సపోజ్ నేను అనుకోండి, నా గురించి చూడండి గూగుల్లో, జగదీష్ రెడ్డి ఆ ఫార్మర్ అని టైప్ చేయండి, గూగుల్లో వస్తుంది. అలాంటి ఇంకా మంచి ఫార్మర్స్ మీ సరౌండింగ్ మీద చూపించేస్తుంది సిస్టమే. అలాగా కనెక్ట్ అవ్వండి వాట్సాప్ గ్రూప్స్లో. ఎన్నో అందరికీ ఎన్నో గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్, ఫ్యామిలీ గ్రూప్, అట్లా ఫార్మర్స్తో, మంచి ఫార్మర్తో గ్రూప్లో జాయిన్ చేసుకోండి. మంచి ఫుడ్ రీచ్ అవుతుంది మీకు. అలాగే ఈ మూమెంట్ని ఖచ్చితంగా మీరంతా సపోర్ట్ చేసి గురువారు కనుక నిలబడతారని ఆశిస్తూ ధన్యవాదాలండి.